గ్యాస్ సిలిండర్లు ఎందుకు లీక్ అవుతాయో తెలుసా? గ్యాస్ సిలిండర్ గురించి మీకు తెలియని నిజం. గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ గురించి మీకు తెలుసా? వంట గ్యాస్. ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి ఇదొక నిత్యావసర వస్తువు. వంట గ్యాస్ లేని ఇల్లంటూ ఇప్పుడు ఎక్కడా లేదు. సాధారణంగా మనం గ్యాస్ అయిపోతే మళ్లీ కొత్త గ్యాస్ బుక్ చేయడం, అది అయిపోతే మరొకటి బుక్ చేయడం చేస్తాం. కాని దాన్ని, దానిపైనున్న వేవి మనం పట్టించుకోము. అలా చేయడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగే అవకాశముంది. మనం రోజూ వాడే గ్యాస్ సిలిండర్ పైన ఒక కోడ్ ఉండటం ఎప్పుడైనా గమనించారా? అది దేనికి అని మీకు సందేహం వచ్చినప్పటికీ మీరు దాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. కాని ఆ కోడ్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ద్రవరూపంలో అధిక పీడనంతో ఉంటుంది. సిలిండర్ను మందమైన లోహంతో చేయడం వలన లోపల ఆ పీడనం అధికంగా ఉన్నా గ్యాస్ సిలిండర్ పేలదు. కాని కాలక్రమేణా ఆటుపోటుల వల్ల గాని, దానికి త్రుప్పు పట్టడం వల్ల గాని, రెగ్యులేటర్ పెట్టే ప్రాంతంలో గాని తేలికపాటి నెర్రెలు రావచ్చు. అందుకే ప్రతి గ్యాస్ సిలిండర్ను కొత్తవైతే 10 సంవత్సరాలకోసారి, పాతవైతే 7 సంవత్సరాలకోసారి సర్వీసింగ్ చేస్తుంటాయి గ్యాస్ సంస్థలు. సర్వీసింగ్ చేసి ఆ లోపాలు సరిదిద్దిన తరువాత మళ్లీ ఎప్పుడు సర్వీసింగ్ చెయ్యాలో ఆ వివరాలను ఆ గ్యాస్ సిలిండర్ పైన ఒక కోడ్ రూపంలో వేస్తారు. మనం తీసుకున్న సిలిండర్ను బాగా చూస్తే ఏ బి సి డీలలో ఏదో ఓ అక్షరం ఉండి దాని పక్కనే ఒక రెండంకెల సంఖ్య ఉంటుంది. ఆ రెండంకెల సంఖ్య ప్రస్తుత శతాబ్దంలోని సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు 18 అని ఉంటే 2018వ సంవత్సరమని, 28 అని ఉంటే 2028వ సంవత్సరమని అర్థం చేసుకోవాలి. ఆ సంవత్సరాల సంకేతానికి ముందున్న అక్షరాల్లో ఏ ఉంటే కోడ్లో సూచించిన సంవత్సరాల జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. అదే బి అని ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని, సి అని ఉంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు అని, డి అని ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీ ఇంట్లో ఉన్న సిలిండర్ మీద B16 అని ఉంటే ఆ సిలిండర్ను 2016 జూన్లోనే మీ గ్యాస్ డీలర్ సర్వీసింగ్కి పంపాలి. కాని పంపకుండా అలాగే మళ్లీ గ్యాస్ నింపి మనకి ఇస్తున్నాడని అర్థం. అలాంటి సిలిండర్లలో లోపాలు ఉండవచ్చు. అందుకే వెంటనే ఈ విషయం మీ ఏజెంట్కి తెలిపి మీ సిలిండర్ను మార్పించుకోండి. ఇలా సర్వీసింగ్ చేయించకుండా వాడుతున్న సిలిండర్ల వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈమధ్యే చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఈ సమాచారాన్ని మరికొందరు తెలుసుకోవాలని మీకనిపిస్తే ఈ వీడియోను ఇతరులకు కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం